భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఆగస్టు 9న జరిగే ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనాలి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, రైతులను పీడిస్తున్న 3 చట్టాలను, సామాజిక మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం అవుతున్న కేంద్ర ప్రభుత్వంపై మరో క్విట్ ఇండియా మూమెంట్ ను తీసుకురావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ అన్నారు. పెట్రోల్ 63 సార్లు రేట్లు పెంచిన పరిస్థితుంది, గ్యాస్ రేట్లు పెంచిన పరిస్థితుంది, వాళ్ళ ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తూ ఆటంక రక్షణ రంగాన్ని కూడా ఈ కార్పొరేట్ సెక్టర్కి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం మన భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత భారతదేశ ప్రజలందరి మీద ఉంది. అందుకోసం దీనికి భారతదేశ ప్రజలందరూ తరపున వాళ్ళ సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలుగా ప్రజలందరినీ సమీకరించి ఫిట్ ఇండియా సేవ్ ఇండియా పేరుతోటి వాళ్ళ నరేంద్ర మోడీ విధానానికి ప్రతిఘటించాలని చెప్పేసి పిలిపివ్వడం జరుగుతుంది.